పోతు పెట్టుకుంది, అది నష్టపోయింది. పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చాడు, తను నష్టపోయాడు. సరే, 19 వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ రెడీ అవ్వచ్చు, ఎందుకు తెలుగుదేశాన్ని విమర్శించినాడు. కానీ చివరిలో వచ్చేటప్పటికి తెలుగుదేశాన్ని కాపాడడానికి జగన్ గదినెక్కనివ్వకుండా చూడటానికి ఎప్పుడైతే ప్రయత్నించాడో తను ఆల్టర్నేటివ్ కాలేకపోయాడు. దాంతోపాటు తనని చంద్రబాబు బీజేపీ మీదకి అస్త్రంగా వాడాడు, ఎందుకంటే చంద్రబాబు తిడితే ఎక్కట్లేదు బీజేపీ, అలాగే జగన్ తిట్టట్లే పెద్దగా బీజేపీ. కాబట్టి పవన్ చేత తిట్టించాడు, దాని ఇంపాక్ట్ బీజేపీకి భారీ నష్టం సంభవించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఎదిగే టైంలో పోనీ ఆ కుట్రలన్నింటి నుంచి బయటకు వచ్చి 2019 తర్వాత సెట్ అవుతుంటే మళ్ళీ నాయకులతో మాట్లాడేసుకుని వెళ్ళి బలవంతంగా ఎక్కడెవరితో మాట్లాడాడు పోనీ జాతీయ స్థాయి నాయకత్వంతో మాట్లాడేసుకుని ఆ సంతోష్జీతో వాళ్ళతో మాట్లాడేసుకుని అర్జెంటుగా వచ్చి పొత్తన్నాడు. సరే, పొత్తంటే ఎందుకులే మారాడేమో అనుకున్నారు. ఆయన మారకపోగా వీళ్ళని మార్చడానికి పొత్తు పెట్టుకున్నాడు బీజేపీని ఎలగనీల. ఆ రోజు నుండి ఆయనేమో తెలుగుదేశం అండర్స్టాండింగ్తో పోటీలు చేస్తాడు, వీళ్ళనేమో ఎవరితో అండర్స్టాండింగ్ కానివ్వకుండా ఈయన అండర్స్టాండింగ్ కాకుండా వీళ్ళని ఒక్క స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనేలా, సరిగ్గా కలిసి పోటీ చేయలే, ఒక్క జాయింట్ బహిరంగ సభ లేదు. మళ్ళీ అదే అంటే బీజేపీ వాళ్ళే నన్ను ఆయనకాల రావట్లేదు, రాష్ట్ర నాయకులు సరిగ్గా లేరంటాడు, జాతీయ నాయకులు నాతో ఉన్నారంటాడు. అంటే జాతీయ నాయకులతో మళ్ళీ చంద్రబాబుకి ఇబ్బంది అవుద్దేమో అని, ఈయనకి ఎందుకంటే ఈయనేమి ఎలాంటి అవినీతి వ్యాపారాలు చేయలేదు కాబట్టి ఈయనకే ప్రాబ్లం లేదు.